చిలగడ దుంపలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది. చూసేందుకు పైపొట్టు ఎరుపు పసుపు రంగులో ఉంటాయి. లోపలి గుజ్జు తెల్లగా మృదువుగా ఉండి తేలికగా జీర్ణమయ్యేలా ఉంటుంది. సాధారణంగా సీజన్లో లభించే చిలగడ దుంపలు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో వివిధ రకాల పోషకాలు ఉండి వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. చిలగడ దుంపలను తినటం వల్ల మధుమేహమును కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ పిండి పదార్థాలకు చిరునామా చిలగడ దుంపలు. ఈ తీయని దుంపలు ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా ఇస్తాయి. ఈ ఫైబర్ ఫుడ్ లో విటమిన్ ఏ, సి, బి6, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో 35% నుంచి 90% విటమిన్ ఏ ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రీ రాడికల్స్ రసాయనాలను సమతుల్యం చేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమయ్యే క్యాలరీలను పరిమితం చేస్తాయి. పవర్ ప్యాక్ సూపర్ ఫుడ్ అని పిలిచే ఈ చిలగడ దుంపలను ఉడకబెట్టి లేదా నిప్పులపై కాల్చి తింటే ఎంతో బాగుంటుంది. స్వీట్ పొటాటో మినిమం ఒక 100 గ్రామ్స్ బేసిస్లో వారంలో ఒక 2 సార్లు తీసుకోవచ్చు. ఏం నష్టమేమీ లేదు. అందులో మనకు కావాల్సిన ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి తీసుకోవడం వల్ల అయితే గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ కూడా ఉంటాయి. సో అది తీసుకుంటే అయితే ప్రాబ్లం లేదు. బట్ తీసుకునే పద్ధతి ఏంటంటే బాయిల్డ్ ఫామ్లో తీసుకుంటే మంచిది. సో ఆ రకంగా తీసుకోవడం వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ ఏవైతే అందులో ఉన్నాయో కావాల్సిన పద్ధతిగా మనం మీట్ అవుతూ ఉంటాము. చాలామంది మన దేశంలో ఏంటంటే స్వీట్ పొటాటో ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు. బట్ అది బాయిల్డ్ కానీ స్టీమ్డ్ కానీ కొంతమంది మైక్రోవేవ్లో కూడా పెట్టుకొని తింటూ ఉంటారు. అలా తీసుకోవడం అన్న ప్రాబ్లం లేదు. కానీ దాన్ని బాయిల్ చేసుకుంటే అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ కొంచెం కంటెంట్ ఏదైతే గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందో కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో బెటర్ బాయిల్ చేసి తీసుకొని ఆ స్కిన్ పీల్ అవుట్ చేస్తే ఇంకా మంచిది. సో మనకు అందులో కాల్షియం కంటెంట్ కూడా మీట్ అవుతుంది. ఇంకోటి హై రిచ్ ఆఫ్ పొటాషియం ఉంటుంది కాబట్టి హార్ట్ పంపింగ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఆ మజిల్ కాంట్రాక్షన్స్కి, బ్లడ్ సర్క్యులేషన్కి ఏదైతే మనకి ఇంపార్టెంటో హార్ట్కి సంబంధించింది అది ఆ పొటాషియం రిచ్ అనేది స్వీట్ పొటాటోలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి. సో ఫ్రీక్వెంట్గా కాకుండా తీసుకునేది ఏదో ఒక స్నాక్ ఐటమ్ లాగా, లేదు అంటే 10 to 11 o'clock మధ్యలో బాయిల్డ్ సాలడ్ ఫామ్ కానీ లేకపోతే బాయిల్డ్ స్వీట్ పొటాటో నార్మల్గా అట్లా బాయిల్ చేసేసి కానీ తీసుకోవచ్చు. లేదు కొంతమంది ఏంటంటే ఒక మీల్ లాగా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. రైస్కి కాంబినేషన్ కాకుండా ఆ లంచ్ మొత్తం కానీ డిన్నర్ కానీ ఓన్లీ ఉట్టి స్వీట్ పొటాటో తీసుకున్నా రైస్ అవాయిడ్ చేసేసి కొన్ని ఫ్రూట్స్ కాంబినేషన్లో తీసుకుంటే అది బెటర్. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తీపి బంగాళాదుంపలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని పరిశోధనలో తేలింది. చిలగడ దుంపలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉండటం వలన మధుమేహంతో బాధపడుతున్న వారికి చాలా మంచి ఆహారం. స్వీట్ పొటాటోలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉండటం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. స్వీట్ పొటాటోలోని మినరల్స్ రక్త కణాల్లోని ఆక్సిజన్ను సరఫరా చేయడమే కాకుండా డయాబెటిస్ కారణంగా డ్యామేజ్ అయ్యే అవయవ హానిని కూడా నియంత్రిస్తుంది. చాలా మంది మధుమేహంతో బాధపడేవారు వీటిని తినకూడదని భావిస్తూ ఉంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు నిత్యం 20 నుంచి 50 గ్రాముల చిలగడ దుంపలు తినవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్స్కి మనం యూజువల్గా చెప్పేది ఏంటంటే హై ఫైబర్ డైట్ తీసుకోవాలి అని చెప్తాము. ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దని చెప్తూ ఉంటాం. బట్ ఇది నేచురల్ స్వీట్నర్ కాబట్టి సో తీసుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి అది ఫైటో కెమికల్స్ ఉంటాయి, బీటా కెరటినాయిడ్స్ ఉంటాయి. ఇదేంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో యూజువల్గా మనం చూస్తూ ఉంటాం షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే అది ఐ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, సైట్ పెరుగుతుంటుంది, దానివల్ల డయాబెటిక్ రెటినోప్రతి అన్న ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన ఏదైతే స్వీట్ పొటాటో ఉందో అందులో బీటో కెరటినాయిడ్ మీట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో తీసుకునేది విధానం అయితే వారంలో ఒక 2 సార్లు తీసుకోవడం అయితే పద్ధతిగా ఉంటుంది. ఇంకోటి క్యాన్సర్కి కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ స్వీట్ పొటాటోస్. యాంటీకాజినిక్ ఏజెంట్స్ అంటారు. సో అది ఈజీగా ఉంటుంది కాబట్టి సో క్యాన్సర్ పేషెంట్స్కి కూడా నివారణగా ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్లో మినిమం ఒక 3rd పర్సన్ అది డయాబెటిక్ అనేది డిటెక్ట్ అవుతుంది ఈ డ్యూ టు దిస్ లైఫ్ కండిషన్స్, లైఫ్ మోడిఫికేషన్స్ వల్ల. సో మన డైట్ పరంగా ఏదైతే తీసుకుంటున్నామో తీసుకునేది ప్రాపర్గా తీసుకొని హై ఫైబర్ డైట్ మోడిఫికేషన్స్ చేసుకుని ఏవైతే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్నాయి, హై ఫైబర్ లో కార్బోహైడ్రేట్స్
కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే మన డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి ఈ స్వీట్ పొటాటో అనేది మొత్తం అవాయిడ్ చేయకుండా ఒక వారంలో 2 టైమ్స్ తీసుకుంటూ ఉంటే దాంట్లో మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీకి సరిపడగా దొరుకుతాయి. చిలకడ దుంపల్లో ఉండే విటమిన్ సి సాధారణమైన జలుబు ఫ్లూ పై పోరాడటానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి అంతర్గత వాపులను తగ్గిస్తాయి. వీటిల్లో పుష్కలంగా ఉండే పీచు యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేయడంతో పాటు పేగు క్యాన్సర్ రాకుండా కాపాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో లభించే కెరోటినాయిడ్స్ విటమిన్ ఏ వంటివి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. మధుమేహం ఇప్పుడు చాలా సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. 40 ఏళ్ల వారిలో కూడా డయాబెటిస్ కనిపిస్తుందంటే వాటికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లే అని చెప్పుకోవాలి. మధుమేహం వచ్చిన వారు ఏ ఆహారం తినాలి, ఏమి తినకూడదు అనే జాబితా ఉంది. తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు తినకుండా చూసుకోవాలి. శరీరంలో త్వరగా గ్లూకోజ్ తయారవ్వకుండా చూసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు.